हाय फ्रेंड्स, वेलकम टू वीकेंड फार्मिंग एंड एंटरटेनमेंट चैनल। सो कोत्त चैनल नी सब्सक्राइब चेसुकोंडि ब्रदर, ई चैनल एप्पुडु एंड अवुतुंदो मनकु तेलियदु। सो ई रोजु क्वेश्चन एंटंटे चूडंडि, नाकु गोट फार्मिंग इंट्रेस्ट उंदि, अनुभवं लेदु, चेसुकोगलना लेदा। ई इतनि ओक क्वेश्चन इदि, नाकु निन्न वाट्सएप लो पेट्टाडु ई पिल्लोडु। सो चूडंडि, फस्ट आफ् आल ए दानिकैना कानी मनकु बेस कावालि। मीरु ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఒక ప్లానింగ్ కావాలి. ప్లానింగ్ ఎవరు ఇస్తారు? ఒక ఇంజనీర్ ఇస్తాడు. ఏదైనా సరే మీకు కావాలంటే పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఇల్లు కట్టాలంటే ఎవరు? మేస్త్రి దగ్గరికి వెళ్ళాలి. సో అట్లా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. సో అట్లా మీకు వీటి మీద అవగాహన రావాలి, మీకు ఇది కావాలి అంటే ట్రైనింగ్ తీసుకోవాలి. ఎక్కడైనా సరే మంచిగా చెప్పే ఎవరి దగ్గరైనా సరే మీరు ట్రైనింగ్ అనేది కంపల్సరీ అండి. బికాజ్ చాలామంది నష్టపోవడానికి కారణం నాలెడ్జ్ లేదు. ఎక్కడో చూడడం, వాడేదో సంపాదించాడు, వీడు ఇంత సంపాదిస్తున్నాడు, నేను కూడా నేను సంపాదించలేనా? అంత సింపుల్ అయితే కాదు. అంత సింపుల్ అయితే ప్రతి ఒక్కరు అదే చేసేవాళ్ళు కదా. సో ప్రతి ఒక్కటి సింపులే, కానీ దానికంటే ఒక పద్ధతి ఉంది. నువ్వు కూడా ప్లానింగ్ ఇవ్వచ్చు, కానీ దానికి కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి. నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు. 10 డ్రాయింగ్లు ఇంజనీర్ గీసేది వాడి దగ్గర పక్కనుండి ఎట్లా గీస్తారు ఏం గీస్తారని తెలిస్తే నువ్వు కూడా చేసుకోగలవు. చెప్పమన్నా కానీ చెప్తాడు అతను, ఇట్లా ఇట్లా చేస్తాము, ఇట్లా ఇట్లా ప్లానింగ్ ఉంటుంది అనేసి చెప్తారు. సో దానికంటూ అనుభవం రావాలంటే మీరు అతని దగ్గర తిరగాలి, అలాంటి వాళ్ళ దగ్గర తిరగాలి, ఫామ్స్ ఉన్న చోటికి తిరగాలి, వాళ్ళ అనుభవం అడగాలి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు కనుక్కోవాలి, ఇవి చేయాలి. సో మేము ట్రైనింగ్ పెట్టి మీకు మరీ చెప్తున్నాం భయ్, మేము 7 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉండి నేనైతే రోజుకి 100 కేసులు చూస్తుంటానండి బాబు. ఇట్లాంటి కేసు, అట్లాంటి కేసు, అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తున్నా, నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తున్నా. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, గ్రూపుల్లో చేసేవాడిని, ఇప్పుడు పర్సనల్గా చేస్తున్నా. యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి అందరూ పర్సనల్గా పెట్టడం, ఇన్ని లాస్ అయిపోయాము, అన్ని లాస్ అయిపోయాము, ఇలాంటి ప్రాబ్లం, అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి మీకు తెలియదు. ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్, ఏమి చేసుకుంటే ఇవి రాకుండా ఉంటాయి, వీటిని అవాయిడ్ ఎలా చేయాలి. మేము ఫేస్ చేసి పోగొట్టుకున్న వాళ్ళమే. మేమేం డైరెక్ట్గా మేమే, మాకేం రాలేదు. మేము ఎన్నో పోగొట్టుకున్న తర్వాత వాళ్ళని వీళ్ళని కాళ్ళు చేతులు పట్టుకొని అడుక్కొని తెలుసుకున్నాం. ఇది మీకు సింప్లిఫై చేసి ఫర్దర్ వచ్చే వాళ్ళకి, వాళ్ళు మీరు నష్టపోకూడదు అనే పరంగానే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ట్రైనింగ్స్ అడుగుతుంటే ట్రైనింగ్స్ కూడా చెప్తున్నా. మీరు వచ్చిన తర్వాత మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి విత్ లాజిక్ నేను సమాధానం ఇవ్వగలను. ఇంతవరకు ఇచ్చాను, ఇంతవరకు ఇచ్చాను, ఇంక ముందు కూడా ఐ థింక్ నేను ఇవ్వగలుగుతాను. నాకు ఇంతవరకు అయితే ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఎవరు, నేను చెప్పలేకపోయే క్వశ్చన్స్ అయితే నేను అడగలేదు. బికాజ్ నేను చాలా ఫేస్ చేశానండి, మామూలుగా కాదు. నా ఫార్మింగ్ బయోగ్రఫీ చెప్తే ఇంక మీకు పిచ్చిలేసిపోతుంది. ఎన్ని నష్టపోయాము, ఎన్ని సంవత్సరాలు ఏ రకంగా కష్టపడ్డాము, లేబర్తో, జీవాలతో, వాటి గ్రోత్ పరంగా ఇవన్నీ నేను ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి చెప్తాను. మేము చేసిన తప్పులు ఇవన్నీ, ఇలాంటివన్నీ చేయకూడదు, చేయొద్దండి అనేసి గైడెన్స్ అయితే కంప్లీట్గా ఇస్తూ ఉంటాను అన్నమాట. సో అందుకని మీ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒకటి పట్టుదల. ఇప్పుడు నేను సైకిల్ తొక్కితే కింద పడిపోతున్న దెబ్బలు తగులుతాయి అనుకున్నవాడు వాడు జీవితంలో సైకిల్ తొక్కలేడు, జీవితంలో సైకిల్ తొక్కలేడు. సో నేను పడిపోతానేమో, నేను ఫెయిల్యూర్ అవుతానేమో, నాకు సక్సెస్ రాదేమో, నాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా అనుకుంటే మనం ఏ ఫీల్డ్లో కూడా నడవలేము. మీరు చదువుతారు, నేను పాస్ అవ్వలేమో అంటే మీరు చదవడం కూడా మానేస్తారు. చదివితే కదా పాస్ అయ్యేది, చదవాలి ఫస్ట్. అది ఇంపార్టెంట్. నడవాలి, ట్రై చేయాలి. ట్రై చేస్తే కదా, ట్రై కూడా ఎలా చేస్తున్నాం మనం? ఏదో ఊరికనే చేస్తున్నామంటే చేస్తున్నాంలే, డబ్బులు ఉన్నాయి, వస్తే వస్తుంది, పోతే పోతుందిలే అనుకుని గాలిపటం ఎగిరేసినట్టు వస్తే దారం లేదంటే అదేంటి, కొండకి దారం వేసి లాగినట్టు అవుతుంది. కొండకి దారం వేసి లాగితే వస్తే కొండ లేదంటే దారం, కొండ ఎట్టా రాదు. దారం వేస్తే ఏం వేసినా కానీ కొండ కదలదు. కానీ దానికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదలపచ్చు. సో అట్లా మీ ప్రయత్నం అండి, మీరు చేసే ప్రయత్నం, మీరు పెట్టే కృషి, మీ పట్టుదల అంతే. ఈ ఫీల్డ్లో ఉన్నది ఇదే. చాలామంది నా దగ్గర ట్రైనింగ్స్ వచ్చి మళ్ళీ అయినా కానీ పెట్టాలి కానీ మీ సపోర్ట్ కావాలన్న వాళ్ళు నా దగ్గర అమౌంట్ కట్టి కూడా కన్సల్టెన్సీ తీసుకొని మరీ చేసుకుంటున్నారు.
చేసుకునేవాడు ప్రతి ఒక్కడు హ్యాపీగానే ఉన్నాడు. ఒక్క లేబర్తో ప్రాబ్లం తప్ప అనిమల్స్ అన్నీ హ్యాపీగా సెటిల్ అప్ అయిపోయి ప్రశాంతంగా లాభాలు సంపాదించుకుంటున్నారు. సో రండి, వినండి, తెలుసుకోండి. మీకు తెలియనివి 10 మంది వస్తారు, 20 మంది వస్తారు. ఆ 20 మంది వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడిన ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ వస్తారు, చాలామంది వస్తారండి, చాలామంది వస్తారు. వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఇంపార్టెంట్. మీరు ఏమేమి విన్నారు, మీరు ఎవరెవరిని కలిశారు, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కట్ చేసుకోవాలి. మీకు ఈరోజు ఈ డౌట్ వస్తుంది, వేరే వాళ్ళకి అది వస్తుంది. ఆ డౌట్ మీకు రేపు కాదు, ఎల్లుండి రావచ్చు, ఫామ్ పెట్టిన తర్వాత రావచ్చు. అవన్నీ మీకు ముందే తెలుస్తాయి కదా. సో ఎక్కడికైనా సరే వెళ్ళి మంచి ట్రైనింగ్స్ 2-3 నేను చెప్తా. నేను చెప్పి వేరే ట్రైనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడేం చెప్తున్నారో వినండి. మీరు ఇక్కడే టైం స్పెండ్ చేస్తే మీకు ఫర్దర్ ఫ్యూచర్ లాస్ అవ్వదు. ఇవన్నీ చూసిన తర్వాత అరేవై పెట్టాలా వద్దా, నష్టపోవాలా వద్దా, మనకి ఇది సూట్ అవుతుందా లేదా, నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ నాకు ఉందండి బాబు, కానీ దానికోసం నేను ఏం చేస్తానా, ఏం చేస్తాను నేను దానికోసం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంట్రెస్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. మీకు దీని మీద బిజినెస్ చేయాలని చాలామంది, కానీ ఏ బిజినెస్ చేయాలి, మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలంటే ఫస్ట్ దాని గురించి తెలియాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. మీరు గ్రౌండ్ వర్క్ చేయకుండా డైరెక్ట్గా దిగితే మునిగిపోతారు. గ్రౌండ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతమందిని కలుస్తారు, మీరు ఏమేమి ఎక్స్పీరియన్సెస్ చూస్తారు, ఆ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఎవరిని అడిగితే క్లియర్ అవుతాయి. ఉన్నాం కదా మార్కెట్లో, మేము ఉన్నాం కదా, చెప్పే వాళ్ళు ఉన్నాం కదా, క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే మీకు మైండ్ క్లియర్ అవుతుంది. లేదంటే అబ్బా ఆయన ఏదో కష్టమని చెప్పేశాడు, ఇలాంటి రోగాలు వస్తాయంట, అలాంటి రోగాలు వస్తాయంట, దానికి ప్రాబ్లం, దానికి సొల్యూషనే లేదంట, అబ్బా ఈ ఫీల్డే వద్దు, ఏం మేము ఫేస్ చే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఫేస్ చేయకుండానే సక్సెస్ అయిపోయారా అందరూ? ఇప్పటికి కూడా నేను 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే, అన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం, మాకన్నా పెద్దవాళ్ళైనా కానీ అన్న అనేసి ఊరికే ఒక భూత పదం మాదిరిగా వాడతారనమాట, నాకన్నా పెద్దవాళ్ళే వాళ్ళు. అన్నా మేము కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసాం మొన్న, ఎందుకు ఫేస్ చేసాము, ఏదో జరిగింది చిన్న తప్పు, సో మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవడం ఇంత టైం పట్టింది అనేసి చెప్తారు ఎవరైనా సరే. సో అదే అండి, నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి మనం ఫార్మింగ్ అన్న తర్వాత.